ఇంటికాడికి బయలుదేరేటప్పటికి 5 రూపాయలండి ఇడ్లీ 10 రూపాయలైంది మరి 70 రూపాయలనే పెట్రోల్ 90 రూపాయలైంది ఈ రకంగా అడుగడుగున మన కేలాది తోడ చేరేలోకి మన జేబులో మన కలవకుండానే 100 రూపాయలు కాయ చేసే పరిస్థితి ఏర్పడింది ఇదంతా కూడా ఎలా ఉందంటే ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా మరి జనాలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో ఈ రోజు అందరికీ అర్థమవుతుంది మరీ ఒక పెట్రోల్ అని కాదు ఒక గ్యాస్ అని కాదు వడ్డీ గురించి తప్పు అని కాదు బియ్యం కాదు పప్పు అని కాదు ఉప్పు అని కాదు ప్రతి వస్తువు మీద మనకి అదేదో జీ ట్యాక్స్ లాగా ప్రతి తాట కూడా పొద్దుగులకు సామాన్య జనం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు 100 రూపాయల దగ్గర నుంచి మొదలుపెడుతుంది 50 రూపాయల వరకు దోపిడీ జరుగుతున్నారు మరి ఇక ముందే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారంటే మరి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకైతే చేయలేని తెలవని పరిస్థితి మరి 30 లక్షల మంది భవన కార్మిక నిర్మాణ కార్మికులు కానీ మరి అలాగే దాని మీద ఆధారపడ్డ స్కిల్ వర్కర్స్ కానీ మరి వేలాది కోట్ల రూపాయలు లక్షలాది కోట్ల రూపాయలు భూమిలో పెట్టుబడి పెట్టి మరి వీళ్ళందరినీ పోషించే వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డు పాలైపోయి అసలు మన పరిస్థితి ఏదిరా భగవంతుడా అని చెప్పి ఎవరికి మొరబెట్టుకోవాలో తెలవని పరిస్థితి ఎందుకంటే అడుగుతే ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలవట్లేదు ప్రతి దానికి రాజకీయమే ప్రతి తోట రాజకీయమే దాంట్లో నిరంతరం ఆపడతానని చెప్తే ప్రజలకు మేమేం చేస్తాం అదే ఇంగితం ఉన్న రాజకీయ నాయకుడు అలా రెండు పార్టీల్లో ఎక్కడా కనపడతలా అధికార దాహం నిలువున కురుగుపోయి ఎక్కడైనా సరే అధికారం కోసం కొట్లాడుకుంటూ మన ముందుకున్నారని చెప్తే ప్రజలకు సేవ చేసే మరి విధానాన్ని మరిచిపోయి దౌర్భాగ్య స్థితిలోకి మనం నెట్టేసి సామాన్య మానవుడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది మరి బజ్జీలు అమ్ముకునే వారికి 10 రూపాయలు లాస్ అయితే బంగారం అమ్ముకునే వాడికి 1 లక్ష రూపాయలు లాస్ అంతేగాని నష్టపడనాడంటూ ఎవడు సామాన్య ప్రజానీకం దగ్గర నుంచి మరి ఈ పరిస్థితి ఏర్పడుతుంది ఇటు పక్క రైతాంగం చూస్తే ఓ పక్క గిట్టుబాటు రేట్ లేదు ఓ పక్క చూస్తే అన్ని రేట్లు పెరిగిపోయినాయి మరి ఇటు పక్క చూస్తే గాలి వాళ్ళు ఉప్పులు మరి అయ్యగారు చెప్పేవాళ్ళు ఐదు రాజ్యాల్లో అధికారం రాకముందు చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళకు రువ్వాలి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రాయిగా వాళ్ళ గురికాయి పంటలు ముప్పోట్ల పండి చక్కగా రైతులు సుఖసంతోషంతో ఉండాలి ఇవంతవరకు పాదం పెట్టారు అన్ని మునిగిపోవడమే పెట్టుబడులని పెట్టిన తర్వాత వరదలు కొట్టుకుపోతే అంతకుముందు 5 రూపాయలు లాభ వచ్చేదల్లా ఇవాళ 50,000 రూపాయలు ఎకరానికి లాస్ పడే పరిస్థితి నిన్న మీరు చాలా ఘనంగా ప్రకటించారు ఒక హెక్టార్కు 15,000 రూపాయలు ఇస్తానండి హెక్టార్కు 15,000 అంటే ఎకరానికి 15,000 అనుకుంటారు ఒక ఎకరానికి నువ్వు ఇచ్చేది 6,000 సంగతి ఎవరికి తెలవడం మరి వరి పంటకు కూడా ఇవాళ 30,000 రూపాయలు పెట్టుబడి అయ్యే రోజులు నీ 6,000 రూపాయలు తీసుకెళ్ళి ఆ రైతు ఏం చేయాలి 1 లక్ష రూపాయలు అప్పు ఉన్నాడికి నువ్వు ఒక 6,000 రూపాయలు ఇస్తే దాంతో అప్పేలా తెలుస్తుంది ఒక 2 నెలల వడ్డీ నువ్వు ఇస్తే సరిపోతుందా మరి రైతాంగాన్ని ఆదుకునే విధానం అదేనా ఇన్సూరెన్స్ డబ్బులు కట్టబోయా బాబు అంటే కట్టలేదంటే కట్టబోతే నీకెందుకు అని అడుగుతున్నావు కట్టబోతే నీకెందుకేంది కట్టబోతే నష్టపడేది ఈ ఆంధ్రప్రదేశ్ రైతాంగమే నువ్వు నీ ఇంట్లోనో నీ కుటుంబమో నష్టపోట్ల లక్షలాది కోట్ల 5 రూపాయలు నువ్వు అక్రమంగా సంపాదించి పక్కన దాచి పెట్టుకుని ఎన్ని తరాలని కూతురు తిరగలవి మరి ఏ రోజు దారులు తెచ్చుకుని బతికేవాడు కానీ మరి పంట మీద ఆధారపడి మరి జనవరి నెల ఎప్పుడు వచ్చి తన కుప్పలు కొట్టి మరి ఆయన ఇంట్లో కాలు తెచ్చుకున్నావు కానీ సామాన్య రైతాంగం ఏమైపోవాలి నువ్వు మాట్లాడేది నీకే మరి చాలా అసహ్యం అవుతుంది ఎందుకంటే అసెంబ్లీలోనూ మాట్లాడితేనేమో ఏదో చిన్నపిల్లలు కనుక ఆటల కాడ కొట్టుకున్నట్టు మాట్లాడుతున్నావు తప్పితే ప్రతిదానికి ఎక్కడా చేస్తున్నావు తప్పితే ఏదైనా ఒక విషయాన్ని గురించి అడిగితే ఆ విషయానికి వివరిస్తామనేసి దాన్ని అసభ్యంగా మాట్లాడతాం మరి అక్కడ ఉన్న సంభాషణ పక్కదారి పట్టేస్తున్నాం అసెంబ్లీలో కొన్ని లక్షల రూపాయల ఖర్చు పెట్టి ప్రజాదారం ఖర్చు పెట్టి అసెంబ్లీ నడుపుతా ఉంటే అదేదో నీకు నీ దెన్నైనట్టుగా నువ్వు చేసే అక్రమాలకే అదొక స్థావరమైనట్టుగా ప్రతిదానికి కూడా అందరిని విమర్శించడం తిట్టడం మీ మీకు ఆ దృష్టి ఉన్న మధ్య భాగంలో ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలవని పరిస్థితి అసలు వాళ్ళు నోట్లో ఏం పెట్టుకొని మాట్లాడుతున్నారో తెలవని పరిస్థితి అంత అసభ్యంగా
మాదులేసి మరి మేము ఇయాల ఎన్ని సంవత్సరాల వైపు వచ్చినా ఎంతో గవర్నమెంట్ ఎందు ఎంత మంది వచ్చినా కూడా ఎంత తప్పిగా మాట్లాడే జనాన్ని మేము ఎక్కడ చూడలేదు మీ యొక్క పరియుత పరిపాలనలే వెళ్ళిపోతాం మీ తొమ్మేం పోయింది కాదల సంపాదించిన కానిచ్చి నువ్వు సొంతంగా కొట్టేసిన దాకా లక్షలాది రూపాయలు అక్కడ పోగేసుకుని కూర్చొనిండవు ఆ డబ్బులతో నువ్వు ఎట్లయినా పొందుతావు సామాన్య జనం పరిస్థితి ఏంటి ఇవాళ ఒక ఐదు తరాల పాటు మరి బాగుపడకుండా ఎరక్కిపోయే పరిస్థితి జనానికి ఏర్పడింది కాబట్టి దీపోటి విషప పరిపాలనకి ఈ ప్రజలు ఎలా మద్దతు ఇచ్చారో ఎందుకు మద్దతు ఇచ్చారో ఈ రోజు అని చెప్పి తల పట్టుకుని ఆఖరికి నీ సొంత పార్టీ వాడు కూడా తల్ల పట్టుకుని ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చావు ఏ వ్యవస్థ ఏ రంగం కూడా ఇంతవరకు సజావుగా బతికిన వాళ్ళు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ పద్ధతి మార్చుకోవాలా మీరు ప్రజల కోసం అధికారంలో ఉన్నారు అంతేగాని మీ సొంత బాకాలు మీ తాపేదారులు బాగుపడటానికి ఇసుక్కారి రప్పరగా తోముకోవడానికి లేదా బ్లాకులు అమ్ముకోవడానికి మీరు రాజ్యాధికారం చేయట్లా మీరు ప్రజల కోసం చేస్తున్నారు ముందది గుర్తు పెట్టుకుని అసలు రాజకీయం అంటేనే ప్రజల కోసం అది గుర్తు పెట్టుకుని మీరు పెరిగితే మీ క్షేమంగా ఉండి లేకపోతే రాబోయే రోజుల్లో మీరు చాలా తీవ్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సామాన్య ప్రజానీకం నుంచి అందరూ కూడా మరి ఇంటి మీద మనం బాగా జాగ్రత్తగా ఉండి ప్రతి అడుగులో కూడా మనం సరైన చర్య తీసుకోకపోతే మన తరాలు మన పుట్టబోయే పిల్లలు కూడా మన్నే మన తరాన్ని తిట్టుకునే పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది కాబట్టి జనమందరూ కూడా సామరస్యంగా ఆలోచించి ప్రతి అడుగు ముందుకేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరికగా ఉండాలా మరి